नमस्ते स्मार्ट सिटी पॉलिटिकल राउंडअप की स्वागत नेनु सुधा बुलेटिन मुंदुगा हेडलाइंस जगनन्न शाश्वत भू हक्कु भू रक्षा पधकानिकी अत्यधिक प्राधान्यत इव्वाले पंचायतीराज ग्रामीणाभिवृद्धि शाख समीक्षलो मुख्यमंत्री जगन विशाख स्टील प्लांट प्राइवेटीकरणनु निलुपुदल चेयाली जीवीएमसी गांधी विग्रहम एदुट वामपक्ष नेतलु आंदोलन బీసీలకు వైసీపీ అన్యాయం చేస్తుంది టీడీపీ బీసీ సెల్ నాయకులు ఆరోపణ గ్రామాల్లో సమగ్ర సర్వేపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలపై తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఆయన సమీక్షించారు డిజిటల్ లైబ్రరీల నిర్మాణంపై దృష్టి సారించాలని ఆదేశించారు చేయూత పథకం కింద పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని చెప్పారు లబ్ధిదారులు తొలి విడత డబ్బు అందుకున్నప్పుడే స్వయం ఉపాధి కార్యక్రమానికి అనుసంధానం చేస్తే ఆ మహిళకు పూర్తి మేలు జరుగుతుందన్నారు గ్రామీణాభివృద్ధి శాఖ కింద జరిగే ఉపాధి హామీ పథకాలపై నిరంతరం సమీక్షించాలని ఆదేశించారు సమావేశంలో డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు సిఎస్ జోహార్ రెడ్డి పలువురు ఉన్నత అధికారులు పాల్గొన్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ ను నిర్వీర్యం చేసే కార్యక్రమాలను ఉపసంహరించుకోవాలని కోరుతూ వామపక్షాలు జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట ధర్నా నిర్వహించాయి స్టీల్ ప్లాంట్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి వ్యాఖ్యలను ఖండించారు విశాఖ రైల్వే జోన్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపైన విశాఖ వస్తున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి స్పష్టత ఇవ్వాలని సిపిఐ జిల్లా కార్యదర్శి పైడిరాజు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు గంగారావులు డిమాండ్ చేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మక్కై స్టీల్ ప్లాంట్ ను కార్పొరేట్ కంపెనీలకు అప్పగించడానికి ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు గంగవరం పోర్ట్ కు స్టీల్ ప్లాంట్ ఇచ్చిన 1100 ఎకరాల తిరిగి స్వాధీనం చేసుకోవాలని లేనిపక్షంలో వర్కింగ్ క్యాపిటల్ సమకూర్చాలని డిమాండ్ చేశారు నిర్మాణానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు హాజరవడం చాలా సిగ్గుచేటైనటువంటిది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆ యొక్క శంకుస్థాపనని నిరసన తెలియజేయాలి తప్ప దాన్ని వచ్చి శంకుస్థాపనలో ప్రధానమైనటువంటి భూమికి పోషించడానికి విశాఖపట్నం ప్రజానీకం ఏ ఒక్కరు కూడా హర్షించడం లేదు తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈ షాపింగ్ మాల్ అనేటువంటిది ప్రభుత్వ రంగ సంస్థ యొక్క స్థలాన్ని లూటీ చేసి నరేంద్ర మోడీ రహేజా సంస్థకి కట్టబెట్టారు ఇది చాలా దుర్మార్గమైనది విశాఖపట్నం అభివృద్ధికి విశాఖపట్నం యొక్క ప్రజల అభివృద్ధికి సంక్షేమానికి ప్రభుత్వ రంగ సంస్థల అభివృద్ధికి ఇది ద్రోహంగా విశాఖపట్నం పౌరులు భావిస్తూ ఉన్నారు అందువల్ల ఈ యొక్క శంకుస్థాపన కార్యక్రమం నుంచి మీరు విరమించాలనేటువంటిది వామపక్ష పార్టీలుగా మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాం రెండో అంశం గత 900 రోజుల నుంచి నరేంద్ర మోడీ విశాఖపట్నం వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం సాగుతూ ఉన్నది 900 రోజుల నుంచి విశాఖపట్నంలో ఉండేటటువంటి స్టీల్ ప్లాంట్లో పోరాట కమిటీ నాయకులు మీ అపాయింట్మెంట్ కోసం పోట్లాడుతూ కలుస్తూ ఉన్నారు కానీ మీరు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు మీ యొక్క అమరావతి చుట్టూ తిరుగుతున్నారు మీ మంత్రులు చుట్టూ తిరుగుతున్నారు మీ ఎంపీలు ఎమ్మెల్యేలు చుట్టూ తిరుగుతున్నారు మీ అపాయింట్మెంట్ కోసం కానీ నెలకొకసారి విశాఖపట్నం వస్తున్నారు మీరు కానీ వీళ్ళని కలుసుకోవడానికి మీకు టైం లేదా నేను అడుగుతూ ఉన్నాను రహేజా సంస్థ యొక్క షాపింగ్ మాల్కి శంకుస్థాపన చేయడానికి మీకు టైం ఉంటుందా నేను అడుగుతూ ఉన్నాను అలాగే గంగవరం పోర్టు అత్యంత దుర్మార్గంగా అదాని లాగేసింది నీ యొక్క ఈడీ సిబిఐని ఉపయోగించి ఆ విధంగా కిరాతకంగా లాగేసింది ఆ భూములు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్వి మరి ఈరోజు అందులో పనిచేసేటటువంటి నిర్వాసిత కార్మికులు గంగవరం సంబంధించి దెబ్బపాలెం సంబంధించినటువంటి వాళ్ళు ఆ కోటాలో ఉద్యోగాలు చేరినటువంటి 15,000 సర్వీస్కి 13,000 14,000 15,000 వాళ్ళ జీతమా 3,700 రూపాయలు వాళ్ళ యొక్క బేసిక్కా వీటికి వ్యతిరేకంగా జీతాలు పెంచమని వాళ్ళు డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తూ ఉంటే 27 రోజుల నుంచి మీరు ఇంటర్వెన్ అయ్యి పరిష్కారం చేయటం లేదు దాని మీద ఒత్తిడి చేయటం లేదు అందువల్ల మీరు విశాఖపట్నం వస్తున్న సందర్భంగా పోరాట కమిటీ నాయకులు స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి ఇష్యూ మీద మాట్లాడాలి కేంద్ర ప్రభుత్వం పోర్టు భూములు 17 ఎకరాలు రహేజా కంపెనీకి దారాదత్తం చేసి అన్ని అనుమతులు సమకూర్చి శంకుస్థాపన చేస్తారట విశాఖ దాని పట్ల అభివృద్ధి అవుతుందంట విశాఖలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ 900 రోజులుగా ప్రభుత్వం కొనసాగించాలని ఉద్యమం నడుస్తుంటే అది ఆయన జ్ఞాపకం లేదట అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం 4 సంవత్సరాలు అయ్యింది దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని చెప్పి ఇవాళకి అతీగతి లేదు దానిలో నిలదీయడానికి ముఖ్యమంత్రి గారికి టైం లేదు ఇంకొక పక్క గంగవరం పోర్టు కార్మికులు 26 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు
36,000 సమాన పనికి సమాన వేతనం ఇవ్వమని దాని గురించి మాట్లాడడానికి ముఖ్యమంత్రి గారి ఖాళీ లేదట ఉన్న భూములన్నీ కేంద్ర ప్రభుత్వానికి దారదత్తం చేసి పెద్ద మాల్ కడితే విశాఖ అభివృద్ధి అయిపోతుందని ముఖ్యమంత్రి గారి వాదన బీసీల ఓట్లతో గెలిచి బీసీలకే సీఎం ద్రోహం చేస్తున్నారని టీడీపీ బీసీ సెల్ నాయకులు ధ్వజమెత్తారు ఎన్టీఆర్ భవనంలో విశాఖ పార్లమెంట్ బీసీ సెల్ అధ్యక్షుడు తమ్మిన విజయ్ కుమార్ మీడియాతో మాట్లాడారు గత ప్రభుత్వంలో అమలు చేసిన ఆదరణ పథకం విదేశీ విద్య బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ స్టడీ సర్కిల్ స్కిల్ డెవలప్మెంట్ వంటి 30 రకాల పథకాలను ఆపేసి బీసీల పోట కొట్టారని ఆందోళన వ్యక్తం చేశారు వైసీపీ నాయకులు బీసీలపై చేయించిన ప్రతి దాడికి వచ్చే ఎన్నికల్లో బదులిస్తామని హెచ్చరించారు ఈ సమావేశంలో కోటీశ్వరరావు మధుసూదన్ రావు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు ఈ వైఎస్ఆర్పి దుష్ట శక్తులు మా బీసీ జేహో బీసీ అని చెప్పుకున్న వాళ్ళు ఆ సబ్జెక్ట్ మీద తప్పుగా మాట్లాడినందుకు దాన్ని మా ఇన్ఛార్జ్ గారైన భీమశెట్టి శ్రీనివాస్ గారు దాన్ని ఖండించడానికి కోసమని అలాగే మాకు సూచనలు కూడా ఇవ్వడానికి మా ఆనందబాబు గారు కానీ అలాగే జనరల్ సెక్రటరీ గారు కూడా ఈ ముందుకు తీసుకెళ్లి కార్యక్రమం చేస్తారని తెలియపరచుకుంటున్నాను సార్ భీమశెట్టి శ్రీనివాస్ గారు కొంచెం సబ్జెక్ట్ చెప్పండి జరుగుతున్న అన్యాయాల కోసం బీసీలపై జరుగుతున్న అన్యాయాల కోసం మేము బీసీలపై జరుగుతున్న అన్యాయం కోసం ఈరోజు మేము మీ ముందుకు రావడం జరిగింది మొన్న మీరందరూ చూస్తున్నారు హక్కును వేధిస్తున్నారని చెప్పి నిలదీసిన 15 ఏళ్ల బాబుని కుర్రాడిపై వైసీపీ గుండాలు దాడి చేసి నోట్లో పేపర్లు కుక్కి వాళ్ళ కాళ్ళు చేతులు కట్టి పెట్రోల్ బోసు తగలబెట్టేశారు దానికోసం మాట్లాడడానికి సమాధానం చెప్పడానికి ఒక బీసీ నాయకులు కూడా ఎవరు వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఒక్కరు కూడా స్పందించట్లేదు అదేవిధంగా కర్నూలులో 9 ఏళ్ల బాలికపై వైసీపీ నేతలు అత్యాచారం చేసి కేసు పెట్టలేకుండా కుటుంబాన్ని కూడా బెదిరించారు ఆ విషయాన్ని కూడా కనీసం ఒక వైఎస్ఆర్ పార్టీలో బీసీ నాయకులు ఉన్నామని కూడా మినిమం ఒక స్పందన లేకుండా ప్రవర్తిస్తున్నారు తెలుగుదేశం పార్టీ జెండాని వీడియో లేదు అన్నందుకు తోట చంద్రయ్యను పేకకో చంపేశారు తెలుగుదేశం పార్టీకి అండగా నిలిచినందుకు నందం సుబ్బయ్యపై కర్కశంగా దాడి చేశారు అంటే చెప్పుకుంటపోతే వీళ్ళు చేసిన ఒకటి కాదు రెండు కాదు చాలా ఘోరద ఘోరమైన కార్యక్రమాలు చేస్తున్నారు వీళ్ళు బీసీల కోసం మాట్లాడుతున్నారు అంటే వీళ్ళు చేసే పని తండ్రి కోల్పోయి బిడ్డలు పసుపు కుంకాలు కోల్పోయి ఆవేదనతో ఉన్న ఆడబిడ్డలకు అన్నగా తమ్ముడుగా తోడుగా నేను ఉన్నానంటూ భరోసా కల్పించారు ఆర్థిక సహాయ సహకారాలు అందించి బిడ్డలను చదివిస్తున్నారు అలాంటిది బాధ్యత కలిగిన నాయకుడిగా పౌరుడిగా బాధిత కుటుంబాలను అండగా కూడా నిల్చున్నారు కానీ ప్రజాప్రతినిధులకు ఎన్నికన మోపుదేని వెంకటరమణ లాంటి బీసీ కార్డు వాడుకునే మహా పనికిమాల కొడుకులు బాధితుల్ని పెయిడ్ ఆర్టిస్టులుగా ఈయన అనడం చాలా సిగ్గుచేటు అసలు మోపుదేని వెంకటరమణ ఆయన ఓ బీసీ కులానికి చెందినందుకు కనీసం బీసీల మీద కనీసం మినిమం ఆయన ఒక నాయకత్వం చేసి బీసీలు కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ఆయనకు లేదు అట్లాంటిది ఎమ్మెల్యేగా మంత్రిగా ఎంపీలుగా ఉండి బాధ్యత కుటుంబంగా అండగా నిలవాల్సింది పోయి వారిని కన్నీటిని ఆవేదన హేళన చేసి మాట్లాడడం జరుగుతుంది అయితే బీసీల ఆత్మాభిమానంపై కూడా దాడి చేస్తున్నారు 4.5 ఏళ్ల పాలనలో సుమారు 60 మంది బీసీల హత్యకు గురయ్యారు అన్ని ఘటనల్లో అధికార పార్టీ నాయకులే నిందితులుగా ఉన్నారు వేలాది మందిపై తప్పుడు కేసులు పెట్టి దాడులు జరుపుతున్నారు అదేవిధంగా బీసీలకు 75,000 కోట్ల సప్లాను నిధులు దారి మళ్లించారు అయినప్పటికీ కూడా వీళ్ళు చేసే పనులు కానీ కనీసం ఎందుకు ఇంత బీసీ నాయకులు ఒక వైఎస్ఆర్ పార్టీ మాట్లాడితే బీసీ నాయకులు చెప్పడం చేస్తున్నారు తప్ప కనీసం మినిమం కూడా వీళ్ళలో చిత్తశుద్ధి అయితే లేదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా బీసీ నాయకులు వైఎస్ఆర్ పార్టీకి ఎంత అన్యాయం చేస్తున్నారో బీసీ నాయకుల్ని ఎంత అన్యాయంగా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చేస్తున్నారు అనేది ఒకసారి మీరందరూ గ్రహించవచ్చు నేను చెప్తూ సెలవు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపల్ సమావేశం రసభాసగా సాగింది ఎన్నికై 3 ఏళ్లు కావస్తున్నా కనీసం గ్రామంలో కుళాయి కనెక్షన్లు కూడా వేయించుకోలేకపోతున్నామని 20వ వార్డు టీడీపీ కార్పొరేటర్ కన్నీటి పర్యంతమై తన చెప్పుతో కొట్టుకున్నారు నర్సీపట్నం పురపాలక సర్వసభ్య సమావేశం చైర్పర్సన్ సుబ్బలక్ష్మి అధ్యక్షతన నిర్వహించారు ఈ సమావేశంలో టీడీపీ సభ్యులు పలు అంశాలను లేవనెత్తి సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయని తెలిపారు దీంట్లో భాగంగానే తన వార్డులో తాగునీటి సదుపాయం లెక్క ఇబ్బందులు పడుతున్నా ఈ 3 ఏళ్ల కాలంలో ఒక్క కుళాయి కనెక్షన్ కూడా వేయించలేకపోయారని 20వ వార్డు కౌన్సిలర్ రామరాజు ఆవేదన వ్యక్తం చేస్తూ తన చెప్పుతో కొట్టుకున్నాడు సభలో ఆయన కన్నీటి పర్యంతమయ్యారు ఏం
దొంగతనం చేయలేక చేయను చేయను కూడా ఒక దొంగతనం చేసి పట్టకూడదు కానీ బలసన్న వాడు ఏం లేదని పట్టకూడదు కనీసం వాటిని ఇంటి పట్టలేదన్నా కనీసం వాటిని శానిటైజర్ బండి చేసి పడుతుంది కామ తీయండి రెండు నిలబడ్డాడుతున్నా నూట నాలుగు కూడా పట్టుకుని బండి పట్టలేదు లైట్లు ఇవ్వట్లేదు తొడగట్లేదు చివరి గ్రామాలు కనీసం నెల రోజులు కూడా ఒక్కొక్క చోటు పంపించు నెల కొత్త పంపిస్తే సరమ్మ మా బుద్ధి మీద రెండు చేతులు దక్కన పెడతాను కనీసం నెల కొట్టుకోవచ్చు కదా రెండు నెలలకు కూడా పంపించట్లేదు అది చేసుకునే నిజంగా అధికార వైసీపీ ప్రజా సమస్యలను విస్మరించి విపక్షాలపై కక్షపూరితంగా వ్యవహరిస్తుందని టీడీపీ సభ్యులు మండిపడ్డారు. తాము గెలిచిన చోట్ల సమస్యలను ఏళ్ల తరబడి పెండింగ్లో పెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో విసిగిపోయిన విపక్ష సభ్యులు అటు ప్రజలకు నచ్చచెప్పలేక ఇటు పాలకపక్షంతో రాజీ పడలేక నలిగిపోతున్నామని కౌన్సిల్ రామరాజు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో తనను తాను శిక్షించుకున్నానని చెప్పాడు. ఈ రోజున కౌన్సిల్ మీటింగ్లోని గిరిజన గ్రామాన్ని లింగాపురం గ్రామానికి రోడ్డు కోసం అలాగే వాటిలోని పలు కార్యక్రమాల కోసం కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. ఈ విషయం మీద చెప్పితే కనీసం కమిషనర్ గారు సమాధానం చెప్పడానికి ఆయన సంకోచించారు. ఆయనకంటే ముందే అధికార పార్టీ కౌన్సిల్ సభ్యులు ఈ యొక్క సమస్యని పక్కదారి పట్టించి కమిషనర్ గారిని కానీ చైర్మన్ గారిని కానీ నాకు ఆన్సర్ చెప్పనీయకుండా ఆ యొక్క సమస్యని పక్కదారి పట్టించి గొడవ చేసే విధానంగా దరిదాపులు తీసుకెళ్ళారండి. మేము ఏమడిగామండి, ఈరోజు ఆ యొక్క గిరిజన గ్రామానికి ఎమ్మెల్యే గారు 2022 డిసెంబర్ 23, 24 తారీఖుల్లోని మాకు హామీ ఇచ్చారాయన, గిరిజన గ్రామానికి రోడ్ వేస్తాము అని చెప్పేసి ఒక ఆయన హామీ ఇచ్చారు ఆయన ఎమ్మెల్యే గారు. ఆ హామీని ఈ నేటికి కూడా నెరవేర్చలేదని చెప్పేసి మేము అడిగాం. ఒక్క విషయం అడిగాం, వార్డులో కనీసం ఈ రోజుకు 30 సెల్ అవుతుందండి వార్డు కౌన్సిలర్ గెలిచి నేను టీడీపీ గవర్నమెంట్ నుంచి 30 కనీసం ఒక ట్యాప్ కూడా ఇంచలేకపోయినాం. పేద ప్రజలకి మంచినీళ్ళు కొళాయి కూడా ఇంచకపోతే ఒక కౌన్సిలర్గా నేను ఎందుకండి, దీనికంటే చచ్చిపోవడం నయ్యం నాకు తెలిసి. మంచినీళ్ళు ట్యాప్ వేయించలేకపోతున్నాం, కనీసం రోడ్డు చెత్త ఎత్తించలేకపోతున్నాము, కనీసం ఒక డ్రైనేజీ తీయించలేకపోతున్నాము. ఒక ప్రజాప్రతినిధికి గెలిచి ఏమి చేయించకపోతే ఇంకా మా బతుకెందుకు, ప్రజల దగ్గర మీ పొద్దున్న లేచి మొహం చూపించాలా, మళ్ళీ రేపు నన్ను ఎన్నుకోబడాలంటే మన ఈరోజు వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలన్నీ చేస్తేనే మళ్ళీ మనం ఎన్నుకోబడతాం. నర్సీపట్నం మున్సిపాలిటీలో 28 కౌన్సిలర్లు ఉన్నారు. ఈ సభలో టీడీపీకి చెందిన కౌన్సిలర్లు సభ నుంచి వాకౌట్ చేసి వెళ్ళిపోయారు. టీఎన్టీఈసీ విశాఖ పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు నక్కా లక్ష్మణరావు చేస్తున్న పాదయాత్రను మల్కాపురం పోలీసులు అడ్డుకున్నారు. సీఐ జీడిబాబు నేతృత్వంలో సిబ్బంది వచ్చి పాదయాత్రకు అనుమతి లేదంటూ కొంతసేపు నిలువరించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తాను పాదయాత్ర చేస్తుంటే కావాలనే అడ్డుకున్నారని, ఇది కక్షపూరిత చర్య అని లక్ష్మణరావు ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు కావాలనే అడ్డుకొని తనను జైల్లో పెట్టి శిక్షించాలని చూస్తున్నారని, దీని వెనుక కుట్ర దాగి ఉందన్నారు. 2 తర్వాత పాదయాత్రను కొనసాగించారు. అయితే ముఖ్యమంత్రి కాన్వై ట్రైల్ రన్ జరుగుతుండగా పాదయాత్ర ఎదురుగా రావడంతో అడ్డుకున్నామని పోలీసులు చెప్పారు. వ్యతిరేకంగా ప్రభుత్వ రంగంలోనూ స్టీల్ ప్లాంట్ కొనసాగాలని, 2 అంశం గంగవరం పోర్టు నిర్వాసితులు రైతులు అక్కడ భూములు ఇచ్చి వారు ఈవేళ పనులు కొంతమందికి పనులు కలిగితే చాలీ చాలని జీతాలతోటి అక్కడ పనులు చేస్తుంటే వారు ఒక సంఘం పెట్టుకున్నారు. ఆ సంఘం పెట్టుకున్నారని అక్కాస్తోటి 28 నిర్దాక్షిణ్యంగా వేదాంతం గుప్పవారు తీసేస్తే వారికి సంఘీభావం తెలపడానికి ఈ మహాపాదయాత్ర వారు వెళ్ళి, నేను రాత్రి శ్రీహరిపురం గొల్లపాలెం మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నేను బస్ చేసి నేను తెల్లవారు ఏదైతే ఈ పాదయాత్రని పర్మిషన్ తీసుకున్నానో
త్రూ కమిషనర్ రేట్ ద్వారా పర్మిషన్ తీసుకున్నాను. ఆ పర్మిషన్ ద్వారా నేను ఉదయాన్నే ఈ పాదయాత్ర కొనసాగిస్తే నేను కురవనపాలెం జంక్షన్ నుంచి మలకా శ్రీహరిపురం వరకు వచ్చేటప్పటికు ఏ పోలీస్ స్టేషన్లోనూ కూడా లేని అంతరాయం ఇవాళ మలకాపురం పోలీస్ స్టేషన్లోనూ మరి నిర్ద్రాక్షంగా నడి రోడ్డు మీద ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ పాదయాత్రని ఆపారు. నన్ను పాదయాత్ర కొనసాగించుకుంటే నేను కలెక్టర్ వారికి ఇది రాజ్యాంగ బాధ్యత, రాజ్యాంగం ద్వారా కూడా మరి కలెక్టర్ వారికి కానీ కమిషనర్ వారికి కానీ ఒక మెమోరాండం ద్వారా మరి వెళ్ళేస్తుంటారు. నాకు కారులు ఏసీ కారులు లేవు, నాకు బళ్ళు లేవు, నాకు బలం లేదు, ఆర్థిక బలం లేదు, నాకున్న బలం అంతా కార్మికులు. ఆ కార్మిక బలంతో నాకున్నటువంటి రెండు కాళ్ళతో నడిచి వెళుతుంటే కలెక్టర్ వారికి ఇవాళ స్పందనలను నేను మెమోరాండం అవ్వడానికి నేను పాదయాత్ర నడుచుకుంటూ వెళ్తుంటే నన్ను నిర్దర్శంగా మరి ఈ స్టేషన్ పరిధిలోను మలకాపురం స్టేషన్ పరిధిలోను ఆపడం జరిగింది. ఎందుకు ఆపారనేది కూడా నాకైతే అర్థం కావట్లేదు. నేనైతే రూల్స్కి వ్యతిరేకం కాదు, ల్యాండ్ రాడర్కి వ్యతిరేకం కాదు, త్రూ పర్మిషన్ తీసుకొని ఏదైతే కమిషనర్ రేట్లో ఉన్నదో ఆ కమిషనర్ రేట్ ద్వారా త్రూ చలానా కట్టి ఈ సేవలో చలానా కట్టి నేను పర్మిషన్ తీసుకుంటే ఈ మలకాపురం పోలీస్ స్టేషన్ పరిధికి వచ్చేటప్పటికి ఏ కుట్ర జరుగుతుందో, ఎందుకంటే ఇది నా ప్రాంతం, నా మీద ఆల్రెడీగా ఎన్నో హత్య ప్రయత్నాలు జరిగాయి. ఇవాళ నన్ను ఏంటి చేయడానికి ప్రభుత్వ యంత్రాంగం మరి ఆలోచిస్తుందో, మరి ఇక్కడ ఉన్నటువంటి యంత్రాంగం ఏటో ఆలోచిస్తుందో నాకైతే అర్థం కాలని. వరదలతో ఇబ్బందులు పడుతున్న ప్రజానీకానికి స్వాంతన చేకూర్చాలని తిరుమల శ్రీవారిని వేడుకున్నట్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ భాను ప్రసాదరావు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రముఖ సినీ నటుడు తనికెళ్ల భరణి, భాను ప్రసాదరావులు వేరువేరుగా కుటుంబ సభ్యులతో శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. నేను కాదు ఊరు తెలుగు దైవం వెంకటేశ్వర స్వామి గారి దర్శనార్థం ఇక్కడికి రావటం జరిగింది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని, ఈ రెండు రాష్ట్రాలు కూడా అభివృద్ధిలో ముందుకు పోవాలని కోరుకోవడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా వచ్చినటువంటి వరదలలో జరిగినటువంటి అనేక ప్రజలకి మంది ప్రజలకి పెద్ద ఎత్తున నష్టం జరిగింది. వారందరికీ కూడా భగవంతుడు అన్ని విధాలుగా వారిని కాపాడాలని కూడా, అదేవిధంగా మేము మా ప్రభుత్వంగా మేము చేస్తున్నటువంటి ప్రయత్నాలు కూడా అన్నీ కూడా సఫలం అవ్వాలని కూడా కోరుకోవటం జరిగింది. అందులో పెద్దగా ఇదేం లేదండి. ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో గెలవబోతున్నది. గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నేతృత్వంలో గత 5 సంవత్సరాలుగా జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, దేశంలో మరి ఏ రాష్ట్రంలో జరిగినంత వేగంగా అదేవిధంగా మరింత ప్రజలకి అందుబాటులో విధంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. ఈ రోజుకి తెలంగాణలో కేసీఆర్ గారిని మించినటువంటి నాయకులు లేరు, ఆయనకి ధీటైనటువంటి వ్యక్తులు లేరు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ లాంటి పార్టీ కూడా లేదనేటువంటి స్పష్టంగా ప్రజలందరిలో ఉన్నటువంటి విషయం ఖచ్చితంగా ఇంకా నిర్ణయం తీసుకుని పార్టీలో అంతర్గతంగా చర్చించుకుని సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటాం. మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేయాలని కోరుతూ ఆగస్టు 2వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడుతున్నామని మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఉరుకోటి రాజు వెల్లడించారు. సిఐటియు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. విశాఖలో ఆగస్టు 1వ తేదీన ముఖ్యమంత్రి జగన్ పర్యటన ఉన్నందున తమ ఆందోళనను 2వ తేదీకి వాయిదా వేశామన్నారు. పాదయాత్రలో ఇచ్చిన హామీ నెరవేర్చాలని, లేని పక్షంలో ఆగస్టు 7వ తేదీన చలో అమరావతి నిర్వహిస్తామని హెచ్చరించారు. సిపిఎస్ను రద్దు చేసి కాంట్రాక్ట్ కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. అయ్యా ముఖ్యమంత్రి గారు, మేము ఒకటే చెప్తున్నాం, ఏదైతే మీరు యాప్ కాస్ పెట్టారో యాప్ కాస్లో ఉన్న కార్మికులందరూ కూడా కాంట్రాక్ట్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలి అని చెప్పేసి మీరు అధికారంలోకి వచ్చి ఈరోజు కాంట్రాక్ట్ కార్మికులని అవుట్సోర్సింగ్ కార్మికుల కింద ఎలా మీరు పేరు మారుస్తారని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని అడగదలుచుకున్నాం. దాని మీద ఈరోజు రేపు 1వ తేదీన ఏదైతే కార్యక్రమం మీరు చేస్తున్నారో
कार्यक्रम मे संघीभव राष्ट्रमंतो तेदीन मुनपल मुटल कार्यक्रम मैं रेडो तारीख वायदा वेसको मीमी गौरव उन्नी आ गौरवा कार्मिक अन्यायम कांट्राक्ट व्यवस्था रद्दे पर्मनेंटी मट तपि मोतम कार्मिक तीव्र अन्यायम चारो इप्कना गुर्तको असैम्ली असैम्ली साक्षिग కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులందర్నీ కూడా వాళ్ళ క్వాలిఫికేషన్ సందర్భంగా వాళ్ళ క్వాలిఫికేషన్ బేస్ మీద అందర్నీ పర్మనెంట్ చేస్తామని చెప్పేసి మీరు స్పష్టంగా అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది. మరి ఆమె ఏమైందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా మీరు స్పందించి మా మున్సిపల్ కార్మికులందర్నీ పర్మనెంట్ చేయాలి, అలాగే ఈలోగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, అలాగే ఎవరైతే వాటర్ సప్లై కార్మికులు ఉన్నారో వాళ్ళ స్కిల్డ్ సెమిస్కిల్డ్ జీతాలు చెల్లించాలి, యూజీడీ కార్మికులు వెటర్నరీ కార్మికులు రిస్పాండ్ చేస్తున్నారు వాళ్ళందరికీ రిస్క్ అలవెన్స్ ఉండి హెల్త్ అలవెన్స్ ఇవ్వాలి అని చెప్పేసి మేము రాష్ట్ర వ్యాప్తంగా రేపు 2వ తేదీన మొత్తం మున్సిపల్ హాస్ ముట్టడి కార్యక్రమం చేస్తున్నాం. టోకెన్ సమ్మె చేస్తూ ఒకరోజు సమ్మె చేస్తూ మహాధర్ణ అలాగే ముట్టడి కార్యక్రమం చేస్తున్నాం. అప్పటికి దిగిరాకపోతే రేపు 17వ తేదీన మొత్తం చలో విజయవాడ కార్యక్రమం పెట్టి మొత్తం మున్సిపల్ కార్మికులందరూ కూడా అక్కడికి వచ్చి మనం తాడేపడి తేల్చుకుంటామని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అప్పటికే దిగిరాకపోతే మొత్తం మున్సిపల్ కార్మికులందరూ కూడా మరో నిర్వధక సమ్మెకు సిద్ధపడుతున్నారని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ప్రజలకు ఏమైనా అసౌకర్యం కలిగితే దాని పూర్తి బాధ్యత ప్రభుత్వం అందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జగనన్న శాశ్వత భూ హక్కు భూరక్ష పథకానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి జగన్. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిలుపుదల చేయాలి, జీవీఎంసీ గాంధీ విగ్రహం మీదట వామపక్ష నేతలు ఆందోళన. బీసీలకు వైసీపీ అన్యాయం చేస్తుంది, టీడీపీ బీసీ సెల్ నాయకులు ఆరోపణ. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి ఎస్డీవీ న్యూస్. నమస్తే.